పెత్తనం ఎక్కడ తగ్గడానికి ఒప్పుకోలేదు అతను. మంత్రి పదవి ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఆ లెక్కలే ఉన్నాయి. కాబట్టి కథ మారుతుంది అంతే. కానీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఒక్కసారి కూడా హౌస్ అరెస్ట్లు అవ్వడం, గెలిచినా సరే ఈ రకమైన టార్గెట్ చేస్తున్నారు అంటే రాజకీయంగా వీక్ అయ్యే అవకాశం ఉంటుందా రేపొద్దున్న ఇదే కానీ కంటిన్యూ అయితే? చూడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లడ్డు పెట్టబోయారు, ఏమైంది బాబు మరింత భారీగా గెలుచుకొచ్చారు, ప్రజలలో వీళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలు భయంతో ఎంతకాలం ఓట్లేస్తూ వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ భయాన్ని దూరం చేస్తే ఆటోమేటిక్ గా తేడా వస్తుంది. రేపు స్థానిక ఎన్నికల్లోనే తెలిసిపోతుంది. పొంగనూరు స్థానిక ఎన్నికల్లో వీళ్ళు గెలిచారనుకోండి, ఇంకా అయిపోయినట్టు. ఈలోపు ఆ భయాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జనాలకి వితౌట్ పెద్దిరెడ్డి అనే ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం ప్రారంభించింది తెలుగుదేశం. అది సక్సెస్ అయితే ఇక తిరిగి ఉండదు. కూటమి చేస్తున్న రాజకీయం మిథున్ రెడ్డి చెప్పినట్టు చూస్తా ఉంటే జేసీబీలు తరలించి ఇల్లు కూలగొట్టడం, వైసీపీ శ్రేణులను టార్గెట్ చేయడం, దాన్ని ఎలా చూడాలి? ఎందుకని రాయట్లేదు సాక్షి వాళ్ళు? ఎందుకని కవరేజ్ ఇవ్వట్లేదు వాళ్ళే? సోషల్ మీడియా ఎందుకు కవరేజ్ ఇవ్వట్లేదు? వాళ్ళు ప్రెస్ మీట్లు కాదు, వైసీపీ వాళ్ళ మీద దాడి జరుగుతుంది, వైసీపీ వాళ్ళ ఆస్తి ధ్వంసం అవుతుంది. ఇదివరకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, మాటి వీళ్ళందరూ పరిగెత్తారు కదా. తెలుగుదేశం వాళ్ళకి చిన్న ప్రాబ్లం వస్తే మరి వైసీపీ దాని మీద జరిగితే ఎందుకు రావట్లేదు? వీళ్ళు రావాలిగా సాక్షి, పోనీ న్యూట్రల్ అనేటువంటి TV9 ఏంటి వీళ్ళన్న కవర్ చేయాలిగా, ఎందుకు జరగట్లేదు? లేదా వీళ్ళ సోషల్ మీడియా ఇంకా హైలైట్ చేయాలి కదా, ఎందుకు జరగట్లేదు? అది ఆలోచించాల్సి ఉంది. అంటే ఆ అక్రమాలా సక్రమాలా అనేది అది ఆలోచించాలి. అది ఎందుకు రాజకీయం, లేదంటే ఏం జరగకుండా ఆరోపణలు చేస్తున్నారు? అది తెలియదు అంటున్నా. కానీ ఆరోపణలు అయితే చేస్తున్నారు, అందుకే అడ్డుకుంటారు.